మెదక్ జిల్లాలో గురువారం తెలంగాణ తాగుబోతుల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగి ఉన్న వారిని ఇంటి దగ్గర దిగబెట్టే అంబులెన్స్ ను ఆ కమిటీ కన్వీనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం మెదక్ జిల్లాలో తెలంగాణ తాగుబోతుల కమిటీ ఆధ్వర్యంలో తాగి ఉన్న వాళ్లను ఇంటి దగ్గర దిగబెట్టేందుకు అంబులెన్స్ వాహనాన్ని ఆ సంఘం కన్వీనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాగమని వైన్ షాపులను ఏర్పాటు చేసి తాగి రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో దండుగలు కట్టించుకుంటున్నారని, తాగమని ప్రభుత్వమే తాగిన తర్వాత దండగలు కట్టించుకోవడం ఇది ఎక్కడ న్యాయమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం బంద్ చేస్తే ప్రభుత్వమే నడవదని, డ్రంక్ అండ్ డ్రైవ్ రద్దు చేసి తాగి ఉన్న వారిని ఇంటి దగ్గర దిగబెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాగుబోతుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ తాగుబోతుల కమిటీ, నేను నెల క్రితమే చెప్పిన, తాగిపించుడు గవర్నమెంటే, పర్మిట్ రూములు ఇచ్చుడు గవర్నమెంటే. పర్మిట్ రూములకి మేము బయటకు రావంగానే పోలీసు వాళ్ళు పొంగబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు కప్ప చెప్పి ఇది ఎక్కడ ధర్మం అని మేము అడిగినాం. అయితే పర్మిట్ రూమ్లోనే తేమన్నా, లేదు డ్రింకింగ్ డ్రైవ్ అని బంద్ చేయమన్నాం, లేదు తాగుడు ఇంటికన్నా మద్యం తాగే మందు అప్పి. మేము తాగుడు మావంత దండులు కట్టుడు పాలుడు మావంతేనా, పొద్దంతల కష్టం చేసి వర్షాలు పడతలేవు అని ఇంట్లో బాధలకు ఏదో పర్మిట్ రూమ్ పెట్టింది గవర్నమెంట్ మంచిగా తాకుండా తాగంగానే బయటకు వెళ్ళగానే ఒక పశువులకంత అయినాం చూస్తురు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే తాగుతున్నాం కాబట్టి మాకు అంబులెన్సులు పెట్టురు. ఎందుకని అడుగుతున్నంటే మేము తాగితేనే మీ గవర్నమెంట్ నడుస్తుంది. మేము రోజు ఒక్కొక్క బాటల్ మీద 100-200 పెరిగితే కూడా మేము అడగలేమండి. అదే బాటల్ మీద 100 తగ్గిస్తారా, ఇంకా 50 పెంచుతారా, ఏదైనా వేసి మాత్రం మమ్మల్ని ఇంటికి సౌకర్యంగా తోలుడు. లేదు డ్రంకింగ్ డ్రైవ్ ఏమన్నా అంటే గవర్నమెంట్ పైసలు గుంజుకోనికి, పైసలు లాగానికి మాతాన తాగితే చచ్చిపోతారు, డ్రైవింగ్ అయితే యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటారు. తాగినాక ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి చూపించు మన గవర్నమెంట్. తాగకముందు మార్నింగ్ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి.